హలో గైస్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, మీ అందరూ ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఈ వీడియో టాపిక్ వచ్చేసి వెబ్ షూటర్స్. మరి టైం వేస్ట్ చేయకుండా వెబ్ షూటర్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కేవలం ఎంసీయూ స్పైడర్ మ్యాన్ గురించే మాట్లాడతాను. సామ్ రామి ట్రైలజీ, ఇంకా అమేజింగ్ స్పైడర్ మ్యాన్, వీళ్ళిద్దరిని మీరు మర్చిపోవాలి. మనకు తెలుసు అందర్ పీటర్ పార్కర్స్కి ఏమైతుందో, సేమ్ అదే ఎంసీయూ పీటర్ పార్కర్కి ఇట్లా అయింది. ఒక రేడియో యాడ్ 2 స్పైడర్ అతన్ని కలిసింది, దాంతో ఇతను స్పైడర్ మ్యాన్ లాగా మారుతాడు. మీ అందరికి తెలిసి ఉండొచ్చు, స్పైడర్ మ్యాన్ ఒక డివైస్ని యూజ్ చేస్తాడు, దాని పేరే వెబ్ షూటర్స్. ఆ డివైస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ షూట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ వెబ్ షూటర్స్ అతని రిస్ట్కి అటాచ్ అయి ఉంటుంది, దానిలో క్యాప్సూల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ క్యాప్సూల్లో ఒక కెమికల్ ప్రజెంట్ అయి ఉంటుంది, దాంతో అతను వెబ్స్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతాడు. ఆ వెబ్ని మనం సిల్క్ కానీ అంటాము. పీటర్ యొక్క వెబ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వెబ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఈ వెబ్తోనే అతను ఇవన్నీ చేయగలుగుతున్నాడు. సరే, మరి ఇప్పుడు ఈ సిల్క్ వెనకాల ఉన్న సైన్స్ని మనం అర్థం చేసుకుందాం. ఫ్రెండ్స్, సగం మంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చేసే సపోర్ట్ వల్లనే నేను ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, స్పైడర్ జాతిలో 45,000 డిఫరెంట్ స్పీసెస్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా వెబ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే స్పైడర్ యొక్క వెనకాల స్పినరెట్స్ అనేది ఉంటుంది, దాంతోనే వెబ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే అందులో ప్రోటీన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, ఆ ప్రోటీన్ పేరు స్పినరాయిన్స్. ఇక్కడ నమ్మవలసింది ఏంటంటే, స్పైడర్ మ్యాన్ యొక్క వెబ్ అనేది స్టీల్ కన్నా స్ట్రాంగ్గా ఉంటుంది, రబ్బర్ కన్నా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే మీరు సిల్క్ పట్టుకొని గాలి మంచిగా ఎగరవచ్చు. అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైడర్స్ డిఫరెంట్గా సిల్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, వాటి యొక్క డిజైన్కి ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది, మీరు స్క్రీన్లో చూడవచ్చు. అయితే మనం హోమ్ కమింగ్ మూవీలో చూసాము, 576 పాసిబుల్ వెబ్ షూటర్స్ కాంబినేషన్ని అన్లాక్ చేశాడు అతని ఫ్రెండ్. అయితే ఒక వెబ్ షూటర్లో ఇన్ని ఎలా ప్రజెంట్ అయి ఉంటాయి, ఇది ఎలా పాసిబుల్ అని మీరు అనుకోవచ్చు. దీనికి ఆన్సర్ పీటర్ పార్కర్ యొక్క వెబ్ షూటరే కాదు, దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్స్ ప్రొడ్యూస్ చేసేది ప్రజెంట్ అయి ఉంది. అంటే దీంట్లో చాలా టైప్ ఆఫ్ వెబ్ షూటర్స్ ప్రొడ్యూస్ చేసేది ఉంది. కానీ పీటర్ పార్కర్కి ఇదంతా ఎలా తెలుసు, అది ఇంట్లో కూర్చొని ఎలా చేశాడని మీరు అనుకోవచ్చు. దీనికి ఆన్సర్ పీటర్ పార్కర్కి టోనీ స్టార్క్ ఉండు. మనకి తెలుసు టోనీ స్టార్క్ యొక్క ఫ్రైడే ఏఐ అనేది చాలా పవర్ఫుల్, అది వెంటనే స్పైడర్ మ్యాన్ యొక్క వెబ్ షూటర్స్ అన్నింటినీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఒక వెబ్ షూటర్లో ప్రజెంట్ చేసింది. ఫ్రైడే తోటి ఈ పని ఈజీగా అయిపోయింది. అంటే ఆ వెబ్ షూటర్లో 576 డిఫరెంట్ ఫార్ములాస్ ప్రొడ్యూస్ చేసేది దాంట్లో ప్రజెంట్ అయి ఉంది. అయితే ఒక మనసులో ఇంత పెద్దది ఎలా చేయవచ్చు అని మీరు అనుకోవచ్చు. నేను ముందే చెప్పాను, స్పైనరెట్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అయితే ఇది సైజులో చాలా పెద్దగా ఉంటుంది. అయితే ఇది ఎప్పుడైతే బయటికి వస్తుందో అప్పుడు ఇది స్ట్రాంగ్గా మారుతుంది. అంటే ఇది ఎప్పుడైతే ఎయిర్తో కాంటాక్ట్ అవుతుందో వాటి మధ్యలో అవి గట్టి బాండింగ్ అనేది చేసుకుంటుంది, దాంతో వెబ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే స్పైడర్ మ్యాన్ అంత ఈజీగా పైకి ఎగరగలుగుతున్నాడు. అయితే టోనీ స్టార్క్ ఏఏ స్పైడర్ని యూజ్ చేశాడు వెబ్ షూటర్స్లో, ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే స్పైడర్ మ్యాన్ ఒక కాస్ట్యూమ్ ఆర్బ్ వీవర్ స్పైడర్ నుంచి బేస్ చేసుకున్నారు. ఈ స్పైడర్ చాలా స్ట్రాంగ్ సిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే చాలా దూరం వరకు వెబ్స్ని షూట్ చేయాలంటే దీనికి ఫగలి ఫామ్ సిల్క్ అనేది అవసరమవుతుంది, దీంతో ఎన్మీస్ని ఈజీగా ట్రాప్ చేయవచ్చు. అయితే స్క్రీన్లో ఉన్నట్టు చేయాలంటే అటీనా ఫామ్ సిల్క్ అనేది అవసరమవుతుంది. ఈ స్పీసెస్ ఏమో చాలా టాలెంటెడ్, అంటే ఇది వేరే వెబ్స్ లాగా కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అయితే వెబ్స్ని చాలా పెద్దగా డ్రాగ్ చేయాలంటే దీనికి డ్రావిన్స్ డ్రాగ్ స్పైడర్ అవసరం అవుతుంది. ఈ స్పైడర్ 30 square inches వరకు స్పైడర్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, దీంతో 5-6 మందిని ఈజీగా ట్రాప్లో పెట్టచ్చు. ఇంకా చాలా స్పైడర్ స్పీసెస్ అనేది వెబ్ షూటర్లో యూజ్ చేశారు టోనీ స్టార్క్. అయితే ఎంసీలో జరిగేవన్నింటినీ రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలంటే 100 years పైనే అవుతుంది, ఇది ఇంకా రీసెర్చ్లోనే ఉంది. అయితే కెనడా నాజిక్ బయోటెక్నాలజీ వాళ్ళు స్పైడర్ గోట్ని తయారు చేశారు, ఇప్పుడు వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇంకా స్పైడర్ సిల్క్ మీద రీసెర్చ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, స్పైడర్ సిల్క్ అనేది మనం ప్రొడ్యూస్ చేయలేం, కానీ స్పైడర్ సిల్క్తో తయారైన డ్రెస్లని షూజులని మనం వేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక డ్రెస్ని అయితే తయారు చేశారు, ఈ డ్రెస్లో మిలియన్స్ ఆఫ్ స్పైడర్ సిల్క్ని యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ రాయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి.